నిండా ఉన్నకోటి పాలను శుభ్రపరిచి అమావాస్య అర్ధరాత్రి ఆదివారం చంద్రగ్రహణం నాడు రాత్రి 12 గంటలకి నీ మేనలుణ్ణి పులిపాలతో స్నానం చేయించి నీ తలెత్తి కట్టావంటే శని విరగడ అవుతుంది, నా సవ్యం అవుతుంది. అయితే ఏది స్వామి?
అధికారయుక్తమైన బాధ్యత ఒకవైపు, రక్త సంబంధం మరోవైపు. నేనేం చేయాలి చెప్పు బావా చెప్పు. రక్తబంధానికి కట్టుబడి కర్తవ్యాన్ని కాలదనన, కర్తవ్యానికి కట్టుబడి మా అన్నయ్య చేతులకు అరెస్ట్ చేయన చెప్పండి. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను మావయ్య. అవును మావయ్య, మీ ముద్దుల పెద్ద కుమారుడు అనిల్ కుమార్ను నేను వివాహం చేసుకోబోతున్నాను. రేపే మా పెళ్లికి ముహూర్తం పెట్టారు. మీరు ఎలాగూ మా పెళ్లికి రారని ముందుగా మీ ఆశీర్వాదం పొందాలని వచ్చాను మావయ్య. ఆ కన్న కుమారుడు పెళ్లి కుమారుడుగా ముస్తాబై శుభకర మంగళవాద్యాల మధ్య ఒక వింటివాడైతుంటే ఆ కన్నుకి పైన ఆ కమనీయ దృశ్యాన్ని కళ్ళారా చూడని జన్మ ఎందుకమ్మా? తప్పకుండా వస్తాను. వద్దు మామయ్య వద్దు, మీరు ఆ సాహసం చేయవద్దు. లక్ష్మి. అవును మామయ్య, మీ రాకతో కలకలలాడే కళ్యాణ మండపం శోకపూరితమైన శ్మశాన వాటికగా మారిపోతుంది మామయ్య. నాకేం తెలుసు మావయ్య. అక్కడున్న మీ శత్రువుల్లో మొట్టమొదటి వ్యక్తి వారే మావయ్య. మా దైవానికే తెలియాలి మావయ్య. సరేనమ్మా, కన్న కొడుకు చేతిలో చనిపోయే అదృష్టం ఏ కొందరుగా లభిస్తుంది. అదే అనిల్ అదృష్టం అయితే అతని సేవలో అతని చేతిలో సావడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఏదమ్మా లక్ష్మి, పెళ్లికి తప్పకుండా వస్తాం. వచ్చి అనిల్ అదృష్టాన్ని నెరవేర్చుకోండి. దానివల్ల జరిగే పర్యవసానాన్ని గుర్తించండి. నిజంగా మీరన్నదే జరిగితే అనిల్ బావా
గురికంబం ఎక్కక తప్పదు. నా పసుపు కుంకుమ చెరిగి వైదివ్యం ప్రాప్తిస్తుంది మామయ్య. నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను, కానీ నా భర్తను నా నుండి వేరు చేయడానికి కాదు మామయ్య. ధన్యురాలిని మామయ్య. తెలియదు మావయ్య. నన్ను చెప్పనివ్వలేదు మావయ్య. సర్దార్ పాపన్న. ఆ ప్రయత్నం నేనే చేస్తానమ్మా, కన్నతల్లిని నేనే చెప్తాను. మా నాన్న మాటకు కట్టుబడిపోయాను. ఒకవేళ నిజం తెలిస్తే వారు మనసు మార్చుకోవచ్చు మావయ్య. పెళ్ళొస్తా మామయ్య. అన్నయ్య